ఏం కూర వండుతున్నావు కోడలా? చికెన్ వండుతున్నాను అత్తయ్య. మరి మసాలా స్మెల్ రావడం లేదేంటి? మిక్సీ చెడిపోయింది అత్తయ్య. మిక్సీ చెడిపోతే ఏముంది, మీ పుట్టింటి నుంచి తెచ్చిన రోల్ ఉంది కదా, దానితో చెయ్యి. రోల్ ఉంది కానీ రోకలి విరిగిపోయింది అత్తయ్య. నీ రోకలి విరిగిపోతే మీ మామయ్య రోకలి ఉంది కదా, అది వాడు. మామయ్య ఇస్తానంటావా? నీ రోలు చూపించు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను, ఆయన రోకలి ఇస్తాడు. నీ రోలు ఉంది కదా అత్తయ్య, ఇంకా నా రోలు ఎందుకు? నా రోలు దంచి దంచి బోరు కొట్టిందే, గుంత పెద్దదయ్యి సరిగా నలగదంట. నీ రోలు చిన్నది కదా, చూపించు, ఇస్తాడు. చూపిస్తే ఇస్తాడా అత్త? ఎందుకు ఇవ్వడే, ఎన్నిసార్లు నాతో అన్నాడో, నా రోట్లో పచ్చడి సరిగా నలగట్లేదంట, తిన్నా కూడా టేస్ట్ ఉండట్లేదు, ఒకసారి కోడలను అడగవే అన్నాడు. అవునత్త, మామయ్య రోకలు చాలా పెద్దది కదా, నా రోలు తట్టుకోగలదా? ఎందుకు తట్టుకోదే, మీ మామయ్య రోకలు పొట్టికి నీ రోలు అద్దిరిపోయిద్ది. మరి నాకెప్పుడు కావాలంటే అప్పుడు దంచగలడా? మీ మామయ్య రోకలి గురించి నీకేం తెలుసే, ఊళ్ళో ఎవరు పచ్చడి చేసుకోవాలన్నా మీ మామయ్య రోకలు తీసుకెళ్లే వాళ్ళు. ఏంటి అన్ని రోజులు చూసిందా మామయ్య రోకలి? మీ మామయ్య రోకలి అంత ఫేమస్, సెంచరీల మీద సెంచరీలు చేసింది. రోకలి కోసమో బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. అంత మంది వచ్చేవాళ్ళ? నేనేం చేశాను, ఇదే మంచి బిజినెస్ అనుకుని మీ మామయ్య రోకలికి టికెట్ పెట్టా. ఇంకా చూడు. ఏమైంది అత్త? ఏముందంటే, చిరంజీవి సినిమాకి క్యూ కట్టినట్టు ఆడోళ్ళు క్యూ కట్టేవాళ్ళు. మరీ అంత బిజీనా మామయ్య రోకలి? వెరీ స్ట్రాంగ్. మామూలు బిజీ కాదు, రోకలి ఒక్కరోజు కూడా రెస్ట్ ఉండేదే కాదు, ఫుల్ బిజీ షెడ్యూల్. మీ మామయ్య రోకల్ పోటు చూడాలని ఫారినర్స్ కూడా వచ్చేవాళ్ళు. ఫారినర్స్ కూడానా? వాళ్ళకి చాలా పెద్ద రోళ్ళు కదా, మామయ్య రోల్ పోటీకి సరిపోయేదా? వాళ్ళే పెద్ద రోళ్ళు కానీ వాళ్ళు బ్రెడ్ దంచుకునేవాళ్ళు, మామది మసాలా దంచిన రోకలి, ఒక్క పోటీకే అల్లాడిపోయేవాళ్ళు. మరి అందరినీ దంచే రోకలి నీ రోల్ ఎందుకు దంచలేదు? బయటి వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్, నా రోల్కి నైట్ షిఫ్ట్. ఇంతమంది దంచి దంచి అరిగిపోలేదా మామయ్య రోకలి? ఎందుకు అరిగిద్దే, దంచే కొద్ది స్ట్రాంగ్ అయ్యేది. ఏంటి బ్యానర్లు కట్టి వాళ్ళ? బ్యానర్లు కట్టేదంటే పూజలు అభిషేకాలు కూడా చేసేవాళ్ళు. మరి ఇచ్చారా అత్త? దేశాలు దాటితే మీ మామయ్య రోకలి దక్కదని నేను ఇవ్వనన్నా. మరి మామయ్య రిటైర్మెంట్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఇంట్లోనే నా రోడ్లోనే దంచుతున్నాడు. ఇంకా బయటికి రోడ్లు దంచడానికి ఇవ్వద్దు అత్తయ్య, మనిద్దరమే ఇంట్లో రోడ్లో దంచుకుందాం. నువ్వు వద్దన్నాక నేనెందుకు పంపిస్తా, పగలు నీ రోడ్లోను రాత్రి నా రోడ్లోను దంచుకుందాం, ఆ రోకలి మనకే సొంతం. సరే అయితే పోయి శుభ్రంగా మీ మామయ్యకి కడిగి దంచుకోపో. అలాగే అత్తయ్య. ఎందుకమ్మా ఇలాంటి వెదవ పని చేసావు? ఏమైందమ్మా, ఎందుకు అలా సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఎందుకమ్మా నన్ను ఇంత అందంగా పుట్టించావు? ఎందుకమ్మా నా జీవితాన్ని ఇలా చేసావు? అల్లుడు నిద్రపోనీయట్లేదా? ఆయన నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు. మీ నాన్న అలవాట్లు మీ అల్లుడికి వచ్చినట్టున్నాయి. అందుకే చెబుతున్నాను నాన్న నిద్రపోనివ్వట్లేదని. మనం పుట్టింది నిద్రపోవడానికి కాదే, ఓట్లు వేయించుకోవడానికి. నన్ను మగాడిగా పుట్టించి ఉంటే ఇప్పుడు ఎదురుగా ఉన్న మా అత్త రోలుని రోకలి బండితో దంచేదాన్ని. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, కొంప తీసి మీ మామయ్య చేసిన బొండాలు ఏమన్నా తిన్నావా? అవునమ్మా, మా మామయ్యకి అన్ని గుండ్రంగా ఉండేటట్టు కావాలి, ఇప్పుడు కూడా బొండాన్ని పిసుకుతున్నాడు. జాగ్రత్త, నువ్వు దూరంగా ఉండు, లేకపోతే దెబ్బకాయలు కూడా పిసికేస్తాడు. దెబ్బకు తెచ్చిన దోసకాయలు కూడా పిసికేశాడు, చేతికి ఏది దొరికితే అది పిసికేస్తూనే ఉంటాడు. అందుకే చెప్పానే జాగ్రత్తగా ఉండమని, నీ దెబ్బకాయల్ని జాగ్రత్తగా ఉండేలా చూసుకో, లేకుంటే అల్లుడు పక్కింటి జామకాయని కొరుకుతాడు. అవునమ్మా, పక్కింటి పంకజం కాయల్ని కొరుకుతున్నాడని అనుమానంగా ఉందమ్మా. అందుకే నీ కాయలకి బెల్లం పాకం పూసుకోమని చెప్పేది. ఇంట్లో తీయగా దొరికితే పక్కింటి ఎదురుని చేదునెందుకు కొరుకుతాడు? అప్పుడప్పుడు అరటికాయ తొక్క తీసి నోట్లో పెట్టుకో, అల్లుణ్ణి బయటికి పంపకుండా చూసుకో, ఇంట్లో ఉన్నంతసేపు బిజీగా ఉండు, నీ పూరి అప్పుడప్పుడు తడుపుతూ ఉండు, సరేనా?
ఏంటమ్మా మా అబ్బాయి మొగతనం గురించి మీ అమ్మ కంప్లైంట్ ఇస్తున్నావు? నా రోల్ని రోగులతో దంచుతానని కూడా చెప్పావు. నా రోల్ గురించి నీకెందుకు? రోలు కాకపోతే రోకలు బండ పెట్టుకో, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. నీకెందుకు ఆండాలి అంత కష్టం? నీకు ఏ రోకలు కావాలన్నా, నా రోకలు కావాలన్నా, కిమ్మామ రోకలు కావాలన్నా తెచ్చి పెడతాను. మీకు ఇవ్వడం చేతనైతే నేను నీ బొమ్మను ఎందుకు పట్టుకుంటాను? అత్తయ్య, మా శోభనం రోజు మీ అబ్బాయి నా పండు పట్టుకుని నోటితో కురికాడు, కేవ్వమని కేకేశాడు. అవును, మావాడు అరిచాడు. ఆరుపులు మాకు ఇంకా గుర్తుంది. పండు కొరికి అరిచాడని మాకు ఇప్పుడే తెలిసింది. మేమింకా కబడ్డీ ఆటలో అరిచాడేమో అనుకున్నాం. కొడుకు బత్తాయి జ్యూస్ పిసికాడని అనుకున్నా. ఎప్పుడు చూసినా బత్తాయిలు పూరీలు పిసుకుతూనే ఉంటావు. మామయ్యకి ఏది ఇష్టమో అది చేతిలో పెట్టాలి అత్తయ్య. వదిలితే నువ్వే మామయ్యకి పెట్టేలా ఉన్నావు కోడలా. మామయ్య అడగాలే గాని ఏదైనా తినిపిస్తా. బాగా పొంగి ఉన్న పూరిని కూడా తినిపిస్తా, దెబ్బకాయలను కూడా తినిపిస్తా. ఇలాంటి కోడలు తినిపిస్తే అమృతంలాగుంటుంది. పెరట్లో మునగ చెట్టు ఉంది, ఎక్కిస్తా పదం. కింద పడి ఉన్నది ఊడగొట్టుకుంటే తిక్క బాగా కుదిరిద్ది. ఇది అంత పని చేసేదే.